శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తోంది కంటైన్మెంట్ జోన్లుగా మారుతున్న గ్రామాలు జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల పదిహేడుకు చేరింది డబల్ సెంచరీ క్రాస్ చేయడంతో అందరిలో ఆందోళన పెరిగింది జిల్లాలో ఈ కేసులు పెరుగుతాయని కలెక్టర్ నివాస్ వెల్లడించారు మరోవైపు పెద్ద ఎత్తున వలస కూలీలు జిల్లాలకు తరలివస్తుండటంతో వైరస్ విస్తరణ పెరిగింది రేగిడి పొందూరు ఎల్ఎన్పేట సారవకోట బారువ పలాస మండలాల్లో కంటైన్మెంట్ కేంద్రాలను కొనసాగిస్తున్నారు అయితే క్వారంటైన్ కేంద్రాల్లో వైరస్ వెలుగు చూస్తుండటంతో అక్కడ ఉండేందుకు జనం భయపడుతున్నారు శ్రీకాకుళం జిల్లాలో కరోనా రోజుకి విజృంభిస్తోంది కంటైన్మెంట్ జోన్లుగా మారుతున్న గ్రామాలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య రెండు వందల పదిహేడుకు చేరింది డబల్ సెంచరీ క్రాస్ చేయడంతో అందరిలో ఆందోళన పెరిగింది జిల్లాలో ఈ కేసులు పెరుగుతాయని కలెక్టర్ నివాస్ వెల్లడించారు మరోవైపు పెద్ద ఎత్తున వలస కూలీలు జిల్లాకు తరలివస్తుండటంతో వైరస్ విస్తరణ పెరిగింది రేగిడి పొందూరు ఎల్లన్పేట సరవకోట బారువ పలాస మండలాల్లో కంటైన్మెంట్ కేంద్రాలను కొనసాగిస్తున్నారు అయితే క్వారంటైన్ కేంద్రాల్లో వైరస్ వెలుగు అక్కడ జనం భయపడుతున్నారు ఇక దీనిపై మరింత సమాచారం మా శ్రీకాకుళం ప్రతినిధి ఆనంద్ లైవ్ ద్వారా అందిస్తారు చెప్పండి ఆనంద్ రోజు రోజుకి శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ కేసెస్ పెరుగుతుండటంతో కంటైన్మెంట్ జోన్స్ కూడా పెరుగుతూనే వస్తే అలాగే వాటిని కంటిన్యూ చేస్తున్నారని కూడా తెలుస్తోంది మరి దీనిపై ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు థ్యాంక్ యూ ముప్పై ఎనిమిది రోజుల పాటు జిల్లానైతే మాత్రం కంటికి రప్పలా కాపాడుకొచ్చిన వచ్చిన జిల్లా యంత్రాంగం అయితే మాత్రం ఒకసారి ఉలిక్కిపడే పరిస్థితి వచ్చింది అయితే ఢిల్లీ నుంచి మొదటగా వచ్చిన ఒక వ్యక్తికి ఆల్రెడీ పాజిటివ్ రావడంతో వారితో పాటు కుటుంబ సభ్యులందరికీ కూడా ముగ్గురు కూడా పాజిటివ్ రావడం జరిగింది అయితే దీంతో పాటు శ్రీకాకుళం టౌన్లో పరిధిలో ఉన్న ఒక పిఎన్ కాలనీకి సంబంధించి ఒక వ్యక్తితో నలుగురు పాజిటివ్ కేసులతో రావడంతో అప్రమత్తం అయ్యారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే వలస కూలీకి క్యారాఫ్ అడ్రస్గా చెప్పుకునే శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం శ్రామిక ట్రైన్ రావడం అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు నడకదారిగా అదేవిధంగా వేరే విధంగా జిల్లా సొంత గ్రామాలకు చేరుకోవడం జరిగింది ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసులు అనే సంఖ్య అనేది ఎక్కువగా పెరగడం జరిగింది ఇప్పటికే వాళ్ళు చాలా వరకు క్వారెంట్స్ కూడా మళ్ళీ పాజిటివ్ రావడంతో పాటు వారితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరితో పాటు సన్నిహితంగా ఉండడం కలిసి తిరగడం చేయడంతో పాటు వాళ్ళందరికీ కూడా పాజిటివ్ కేసులు అయితే మాత్రం జిల్లాలో ఎక్కువగా నమోదవుతున్నాయి దీంతో ఇప్పటికే జిల్లా ప్రజలైతే మాత్రం భయప్రాంతులకు గురైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరో పక్కన చూసుకుంటే ఏదైతే కంటోన్మెంట్ జోన్ ఎక్కువగా ప్రధానంగా ఎక్కువగా ఎక్కువైపోయే పరిస్థితి కనిపిస్తుంది ఆ కంటోన్మెంట్ జోన్ లో కూడా సామాన్య ప్రజలు కూడా భయప్రాంతులకు గురయ్యే పరిస్థితి ఎక్కువ వస్తుంది చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఆందోళన అయితే మొదలవుతుంది జిల్లా అంతరాంగం కూడా ఇప్పటికే ఎన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ ఈ ఏదైతే రోజు రోజుకి పెరుగుతున్న కేసులతో అయితే భయాందోళన అయితే అవుతుంది మరో పక్కన చూసుకుంటే పక్కనే ఆనుకొని ఉన్న ఒడిస్సాలో కూడా ఆల్రెడీ రెడ్ జోన్ ప్రకటించడం కూడా ఆల్రెడీ ఓ పక్కన భయప్రాంతులకు గురవుతుంది మరో పక్కన ఆనుకొని ఉన్న సారవకోట పాతపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ కేసులు అనేది ఎక్కువగా నమోదవడంతో మాత్రం యంత్రాంగం జిల్లా యంత్రాంగం అయితే తలపట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది అధికారులు అప్రమత్తం ఉండాలని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా బయటకు వచ్చేసి ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది లాక్డౌన్ కొంత సడలింపులు ఇవ్వడంతో పాటు ప్రజలు కూడా పూర్తిగా లాక్డౌన్ ఎత్తివేశారనే కరోనా వైరస్ అనేది ఒకటి ఉంది అని మర్చిపోయి మాత్రం ప్రజలైతే అయితే మాత్రం రోడ్ల మీద అయితే ఎక్కువగా తిరిగే పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ లాక్డౌన్ ఉంటేనే మంచిదని చెప్పి చాలా వరకు వైద్యులు కానీ ప్రొఫెసర్లు కానీ చెప్పుకొని వచ్చే పరిస్థితి కనిపిస్తుంది ఇదే కానీ కంటిన్యూ అయితే మాత్రం జిల్లాలో మాత్రం ఇంకా ఎక్కువగా కేసులు పెరుగుతాయని చెప్పి జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమై అప్పటికే సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఆనంద్ స్టార్టింగ్ లో ఇప్పుడు మనకు చెప్పేది ఏంటంటే కనుక వలస కూలీలు ఎప్పుడైతే తరలి వస్తున్నారో అప్పటి నుంచి కేసెస్ ఎక్కువైతున్నాయని చెప్తున్నారు స్టార్టింగ్ లో వచ్చిన వలస కూలీలు అందరినీ కూడా క్వారంటైన్ సెంటర్స్ కి పంపించి ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ చేసి పంపించేవారు మరి ఇప్పటికీ కూడా ఇదే విధంగా ఈ ప్రాసెస్ జరుగుతోందా అయితే ఈ ఏదైతే ఫస్ట్ మొదటి నాలుగుతో ప్రారంభమైన ఈ పాజిటివ్ కేసులు అనేది ఇతర ప్రాంతాలు చెన్నై ఢిల్లీ మహారాష్ట్ర ముంబై తమిళనాడు పరిసర ప్రాంతాల నుంచి హైదరాబాదు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి కొంతమంది కూలీలు అందరూ కూడా రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కొంతమంది హోమ్ క్వారంటూ మరి కొంతమందిని రీహాబిటేషన్ సెంటర్లో పెట్టి ఉంచడం జరిగింది అయితే వీళ్ళందరికీ టెస్టులు చేసి అనంతరం కొంతమంది ఇళ్లకు పంపించడం జరిగింది మరికొందరికి మాత్రం వాళ్ళందరికీ పాజిటివ్ ఉన్న వాళ్ళందరికీ మాత్రం వైద్య హాస్పిటల్కి తరలించి మెరుగైన వైద్యం అందించడం జరుగుతుంది అయితే వీళ్ళందరూ కూడా వచ్చి ఊళ్ళోకి అదే నెగిటివ్ వచ్చిందని చెప్పడంతో పాటు ఇళ్లకి హోం క్వారంటైన్లో ఉంచడం జరిగింది కానీ మళ్ళీ టెస్ట్ అనంతరం చేసిన తర్వాత మాత్రం పాజిటివ్ రావడంతో కేసులు అయితే మాత్రం ఎక్కువ పెరిగాయని చెప్పుకోవచ్చు వీళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచమని చెప్పినప్పటికీ కూడా ఉండకపోవడం మరో పక్కన రీహాబిటేషన్ సెంటర్లో ఉంచడం వాళ్ళతో పాటు రీహాబిటేషన్లో ఉంచిన తర్వాత బంధువులు వాళ్ళని వచ్చి కలవడంతో పాటు ప్రధానంగా చుట్టాలు వచ్చారని చెప్పేసి వాళ్ళని రీహాబిటేషన్ సెంటర్లో ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా కలడంతో ప్రధానంగా ఈ కేసులు అయితే పెరిగాయని చెప్పి అయితే మాత్రం అధికారులు అయితే చెప్తున్నారు Raj right, thank you Anant